श्रीनिवास गारु चेप्पिन चेप्पिन ई रोजु अदे विधंगा मा अन्न నాకెప్పుడు అండ దండ ఉంటూ నన్ను ముందు నడుపునటువంటి మా అన్న మన పటంచరు మాజీ శాసనసభ్యులు శ్రీ నందీశ్వరన్న గారు అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి మంగళపల్లి సర్పంచ్ నర్సవరెడ్డి గారు అదేవిధంగా వరికుప్పల చంద్రమౌళి గారు కడారి శ్రీశైలం గారు ప్రకాష్ రెడ్డి గారు చైర్మన్ యాదయ్య గారితో పాటు ఇలా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి మీ అందరు కూడా రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ తప్పకుండా ఇంతకుముందు నర్సరెడ్డి గారు ఆచార్య గారు చెప్పినాడు ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం దుబ్బాక ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత హుజరాబాద్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసం ఒక నమ్మకం ఏర్పడింది ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క గడిలను బద్దలు కొట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇవాళ స్పష్టం చేయడం జరిగింది. అందుకే కల్వకుర్తి నుంచి ప్రారంభమైంది. కల్వకుర్తి కార్యకర్తలందరూ కూడా కల్వకుర్త కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి వచ్చిన విషయం దీని ద్వారా స్పష్టం అవుతున్నారు. నిన్ననే ఎంత సిగ్గుచేట ఒకసారి ఆలోచించండి, వరి కుప్పల మీద ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేదు. మంచి విషయంలో రికార్డు సృష్టించారే, కానీ చెడు విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత చెడు విషయాల్లో రికార్డు సృష్టిస్తుంది. మీరు చూడండి, దేశంలో ఎక్కడైనా ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారా? ఇక్కడ చేసుకున్నారు. ఇక్కడ రైతులు ఎక్కడైనా ఆర్టీసీ కార్మికులు ఎవరైనా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారా? ఇక్కడ చేసుకున్నారు. ఆ రోజు ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకున్నాం, ఈరోజు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారని ఇక్కడ చేసుకుంటారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పగా ఫీల్ అవుతుండా, ఏమవుతుందో అర్థం కావాలి. అన్ని వదిలిపెట్టి ప్రజల దృష్టి మార్చడానికి కొత్త సమస్యను ఆయనే సృష్టిస్తాడు. ప్రజల దృష్టి మళ్లించడానికి సమస్యను సృష్టించి తన పాలన మీద ప్రజల దృష్టి పడకుండా ఉండే విధంగా కుట్రలు అనేటువంటి కుట్ర దాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఎంతో చెప్పినా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ రాగానే చైనా పాకిస్తాన్ అంటారు అన్న అంట ఇప్పుడు అన్నాం అట్లా అంటే పాకిస్తాన్ వ్యతిరేకంగా కొట్లాడద్దా భారతీయ జనతా పార్టీ? నువ్వు కొట్లాడమని నువ్వు నీకే పని నీకేం పని లేదు కదా. సిగ్గుండాలు ముందరంగా చైనా చైనా నిన్న రావత్ గారు వీర వనరు పొందిన రావత్ గారు ముఖ్యమంత్రి చెప్పాలి అప్పుడు అన్నాడు కదా చైనాలలో కుట్టకపోతున్నాడ చైనాలో చైనా దంచుకపోతుందట. ఇలా రావత్ అనేటువంటి వీరుడు ఆయన గురించి ప్రపంచమంతా గొప్ప చెప్పుంటుంది వారు. మరి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రావత్ గురించి తెలియదు ఆయనకు వాస్తవానికి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రోజు చైనాను సపోర్ట్ చేసుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, ఈరోజు దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా రావత్ గారు చైనా విషయంలో ఏ విధంగా తెగించి కొట్లాడిండో ఇవాళ ఎంత పొగుడుతున్నామో ఒకసారి తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ అదే చైనా వాళ్ళ రావత్ యొక్క మరణాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తుంది, భారతదేశం పట్ల వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది. ఇవాళ మరి ముఖ్యమంత్రి చైనాను సపోర్ట్ ఇస్తాడా? సపోర్ట్ ఇయ్యాడు చెప్పాలి సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఏది పడితే అది మాట్లాడి పెడితే పెళ్లి కొడతాడు, లేకుండా సాగు కొడతాడు, మంచి కొడతాను ఆయన అప్పుడు తీసుకుంటాడు, లేకుంటే బీజేపీ కేంద్రం కేంద్రం అంటాడు. ఇన్ని రోజులు ఏం చేసాడు, ప్రతి పండించిన ప్రతి గింజ నేనే ఉంటా కేంద్రం పెత్తనమైంది అని రైతు అదే అడుగుతున్నాడు. కొని బిడ్డ అంటారు ఇప్పుడు, ఇవాళ వానాకాలం పట్ట కొని ఇప్పుడు ఎందుకుంటారు అని అడుగుతున్నారు. ఇవాళ ఇప్పుడు టీచర్లు ఇచ్చారు ఒక పద్ధతి ఒక పాడు ఏ ఉండదు, ఏ పడుతుంది రాత్రి ఏ చేస్తే తెల్లారి చేస్తారు వాళ్ళు, మళ్ళీ తెల్లారి మళ్ళీ రాత్రి మర్చిపోతారు, మళ్ళీ తెల్లారి నెక్స్ట్ డే మర్చిపోతారు, మళ్ళీ రాత్రి పూట నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరున్నాడు? ఈయన ఒక్కడే. నైట్ క్యాబినెట్ అంతా క్యాబినెట్ ఏముండేది అంత బట్టి నామకాస్త క్యాబినెట్ అది మంత్రులకు ఉందా? ఒక రోడ్డును శాంక్షన్ చేసే అధికారం లేని రోడ్ల మంత్రి, ఒక హోంగార్డు కూడా పోస్టింగ్ వెళ్ళని హోమ్ మినిస్టరు. వాస్తవ హోమ్ మినిస్టర్ తెలుసా అని మీకు ఎవరు ఇవ్వదు హోమిస్టర్ పేరు వదిలేదు అది అందరికీ కలవకుండా కుటుంబమే తెలుసు.
ముఖ్యమంత్రి వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ఐఏఎస్లు వాళ్ళే, ఐపీఎస్ వాళ్ళే, మళ్ళీ ఆశ పెట్టినారు ఐఏఎస్లకు, మళ్ళీ నాకు మంచి ఉంటుంది మీ ఎమ్మెల్సీ చేస్తా అంటాడు ఆయన. ఎమ్మెల్సీ కావాల్సుకున్న కావాలనుకున్న ఐఏఎస్ అందరూ కూడా ముఖ్యమంత్రి కుమ్మగాస్తున్నారు. లేదు కష్టపడి చదువుకుని నేను దేశానికి సేవ చేస్తా, ప్రజలకు సేవ చేస్తాను అన్నటువంటి ఐఏఎస్ అందరూ కూడా తెలంగాణలో పనిచేసే పరిస్థితి లేదు, లూప్ లైన్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఒకటి అంత వ్యవస్థను దిగదర్శిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది పడతారు భాష మాట్లాడి సంస్కారహీనంగా కలవకుండా కుటుంబం వివరిస్తున్నది. తండ్రి అదే విధంగా ఉన్నారు, కొడుకులు అదే విధంగా, వాళ్ళ కుటుంబం అదే విధంగా ఉంది. సంస్కారహీనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలామంది అనుమాన పడతారు ఇతర రాష్ట్రాలు, అరే తెలంగాణ భాష ఇదేనే అనుకుంటారు వాళ్ళందరూ కూడా. వాడు వీడు మూడు ముక్కలు చేస్తా, ఆరు ముక్కలు చేస్తా, నా కొడుక నీ కొడుక రండా పోరా రారా గిదనా నీ భాష నేర్పింది తెలంగాణ భాష. కాబట్టి ఇవన్నీ విషయంలో ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పసులో నేను గద్దె తీస్తాం, మళ్ళా అప్పీల్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అప్పీల్ చేస్తున్నా. అందరికీ ఇచ్చిన అధికారం బీజేపీకి ఇవ్వండి అవకాశం. దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవినీతి మచ్చలు లేకుండా ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నించడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదే దేశంలో ఉన్న ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. చూడండి, ఆయుష్మాన్ భారత్ అంతా రమలుతుంది, ఇక్కడ రమలతలేదు, పేదలకు న్యాయం జరుగుతలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దేశవ్యాప్తంగా పేదలకు ఇల్లు కడుతున్నాం, లక్షల ఇల్లు కడుతున్నాం, ఇక్కడ పేదలకు ఇండ్ల గతి లేవు. ఇవాళ అనేక స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళ దేశవ్యాప్తంగా, ఆ స్కీమ్స్ అన్ని ఇక్కడ అమలు చేస్తలేరు, నిధులు డైవర్ట్ చేస్తున్నారు. స్మార్ట్ సిటీ, దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ అమలు చేస్తున్నాం, కేంద్రం ఇచ్చిన దారి మలుస్తున్నారు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు. ఇంకా వరంగల్ల కేఎంసీ హాస్పిటల్కి పూర్తి నిధులు ఇస్తే ఇంతవరకు ఇనాగ్రేషన్ లేదు దానికి. మళ్ళీ కొత్త జైలు మూలటి మళ్ళీ హాస్పిటల్ కడతారట, కులగొట్టి సంవత్సరమే అవసరం తెలిసి. ఇంతవరకు దాని నిధులు ఇలా నిన్నమోక మన సోయలకు వచ్చిన పాపం ఇస్తాడు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యము. కుటుంబ పాలనను దేశ ప్రజలు సహించరు, తెలంగాణ ప్రజలు అసలే సహించరు. ఈ యొక్క కుటుంబం రాజ్యం ఎత్తుంది కాబట్టి ఆ కుటుంబ పాలన కంతమించడానికి, అవినీతి పాలన తరిమి కొట్టడానికి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగాలంటే ఇవాళ అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించే ఇవాళ అనేక మంది ఇలా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. మొన్న ప్రముఖ జర్నలిస్టు నిరంతరం ఇవాళ తెలంగాణ యొక్క ప్రజల యొక్క వాణి బాణిని వినిపించడానికి తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీ అయినారు. జేసీ కో కన్వీనర్, ఆంధ్ర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మెంబర్ అయినటువంటి విఠల్ గారు ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు. కాబట్టి చాలామంది ఇలా చేరడానికి సిద్ధమవుతున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి వచ్చేటువంటి అందరు నాయకులను ఎట్టి పదిలో చేర్చుకుంటాం. ఇలా ఉద్యమకారులు కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు కాబట్టి అదే విషయంలో మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి, మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి, మా ఆచారణ యొక్క ఆలోచన నమ్మి మీరందరూ భారతీయ జనతా పార్టీ చేయడం చాలా సంతోషం. మీ అందరు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఎట్టి పసులో కల్వకుర్తిలో రాబోయే రోజుల్లో ఎగిరేది కల్వకుర్తి గడ్డ మీద ఎగిరేది కాషాయపు జెండా. కాషాయపు జెండా కల్వకుర్తి గడ్డ మీద ఎగిరాలని చెప్పి యువకులంతా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి ఆచార్య గారి నేతృత్వంలో తప్పకుండా కల్వకుర్తిలో ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి, శక్తివంతంగా తేడానికి పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఇవాళ నియోజకవర్గ స్థాయికి, జిల్లా స్థాయిలో ఇంకా పరిచయం చేయడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.